మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ ఉండేది. మళ్ళీ ఏదైనా ఆపద కొంచెం ఉన్నా కానీ అక్కడ ఆ పడవలోని సైన్యం
ప్రామాణికమైనది అన్న బందోబస్తు మధ్య తరచుగా పడవలు బ్రిటన్కి బయలుదేరాయి. కొంత మధ్యలో పడవలు ప్రయాణం అనేది ఆఫ్ చేశారు, ఎందుకంటే యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13లో సెకండ్ పేజ్ చూడండి అన్న, డెకటి అంతస్తు అండర్లైన్ చేసుకోండి, కంటి పదాలు కూడా రాసుకోండి. పాఠం స్టార్ట్ అయింది కాబట్టి మీరు లెసన్ నేమ్ రాసుకొని కఠిన పదాలు ప్రేవేతి రాస్తారు, మీరు ఎట్టి మీరు క్లాస్ లో రాసుకోవాల్సి ఉంటుంది. ఫాలో అవుతున్నట్టు తెలియదు సార్. కాన్వాయి డెకటే అంతస్తు. ఈ విధంగా అందులో అన్నింటి కూడా భారతీయులే అని చెప్పుకున్నా చెప్పారు ముందు రామకృష్ణయ్య. వాళ్ళు ఉండే డెక్ వేరే, వీళ్ళు ఉండే డెక్ వేరే, వాళ్ళు ఉండే డెక్ వేరే, వాళ్ళు తినే డెక్ కూడా వేరే, అంటే అంతస్తు వేరే అని. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రూపం వస్తుంది, సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగ్గా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తల వస్తుంది, కప్పు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. చూడండి, కొంతమందికి నాకు ట్రైన్ పడదు, నాకు డ్రెస్ సారీ నాకు బస్సు పడదు, నాకు నడవాలంటే కాళ్ళ నొప్పులు అని ఒక్కొక్క వెహికల్ వాళ్ళకి పడదు అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. బస్సు అస్సలు పడదు, మా అమ్మాయికి వాంతులు వచ్చేస్తే, మా అబ్బాయికి వాంతులు వచ్చేస్తే, ఏరోప్లేన్ మీద కడుపులో అంతా తిరిగేస్తుంది, పైన నుంచి కింద చూడడానికి కళ్ళు తిరిగిస్తాయి అని వాళ్ళ యొక్క సమస్యలు, అంటే భయపడడం వల్ల ఆ రోగం అనేది వస్తుంది. సో అందులో కొంతమందికి సముద్రపు జబ్బు అనేది వస్తుందంట. అదే విధంగా చూడండి, పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు, అంటే మీడియం, అలా పెద్దది కాదు, మరి అని చిన్నది కాదు. కొత్త వారికి సముద్ర రోగం వస్తుంది. కొత్త వారు అంటే మొట్టమొదటి సముద్ర ప్రయాణం చేస్తున్న, సముద్రంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కొంత కడుపులో అనేది తిప్పడం, వికారంగా వాంతులు అవ్వడం అనేది ఉంటుంది. అంటే సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. సముద్రం అనేది ప్రశాంతంగా అంటే బాగా ఊహిస్తున్న అలలు లేకుండా ప్రశాంతంగా స్మూత్గా ఉందనుకోండి, ఆ జబ్బు రాదు. ఎందుకంటే ఎలాంటి భయం అనేది కలదు. అలాగే ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతూ ఉంటే కిందికి పైకి ఎట్టి ఎత్తి వేస్తూ ఉంటే వాళ్ళకేంటి కట్లో తిప్పేస్తుంది, కప్పు వచ్చినట్టు ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి. దానికి ఈ పడవలోని వారే మందులు, వైద్య సౌకర్యం కూడా ఉంది. డాక్టర్స్ వస్తారు, వాళ్ళని పరిశీలిస్తారు, తగినటువంటి మందులు ఇస్తారు. నువ్వు పక్క దిగుద్దమ్మా, పడుకునే ఉండు, కళ్ళు మూసుకొని ఉండు అని అంటారు. ఎందుకంటే కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇలాంటి భయం కలగదు, మందు ఇస్తారు, తగ్గుతుంది. ఇలాంటి సౌకర్యాలు కూడా మనకి పడవలో కనిపిస్తాయి. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగులకు మందులు ఇస్తారు. రోగులు లేకుండానే డాక్టర్లు నర్సులు క్యాబిన్కి వస్తారు, మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీసు కూడా ఉంటుంది. తర్వాత రేపు రాకముందే పోస్టులో జవాబులు వేయమని నోటీసు పెడతారు. మనకు జవాబు వస్తే క్యాబిన్కి పంపుతారు. టెలిగ్రామ్ ఆఫీస్ అంటే బయలుదేరి కూడా ఉంటుంది. మనకు టెలిగ్రామ్లు వస్తే ఇస్తారు, మనకు కూడా టెలిగ్రామ్లు ఇవ్వచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది, అది రాత్రి పగలు కూడా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది, అన్ని వస్తువులు దొరుకుతాయి. చూడండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు సముద్రము జబ్బురాదు, అంటే బాగా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ ఉంటే వాళ్ళకి కొన్ని కొన్ని జబ్బులు అనేవి వస్తాయి. కళ్ళు తిరగడం, కప్పు రావడం, వాంతి రావడం, కత్తి నీళ్ళటం వేయడం. అప్పుడేంటి, ఇక్కడ సముద్రంలోనే హాస్పిటల్ సౌకర్యం కూడా ఉంది. హాస్పిటల్ కూడా ఉంది, అక్కడికి డాక్టర్లు వస్తారు, వాళ్ళని పరిశీలిస్తారు, మందులు కూడా ఇస్తారు. దానికి ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు, ఉచితంగానే వైద్య సదుపాయం అనేది చేయబడుతుందట. మరి అక్కడ డాక్టరే రానవసరం లేదు, ఆ రోగులని పరిశీలించడానికి వాళ్ళ క్యాబిన్కి, వాళ్ళ రూములకి నర్సులు కూడా వచ్చి చెకప్ చేసి ఎట్లా ఉంది, ఏంటి, తగ్గిందా లేదా అని తరచూ వచ్చి వాళ్ళని చూసుకుంటారు. అంటే మనకి మనం మామూలుగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎట్లా తరచూ వచ్చి చూసుకుంటూ ఉంటారు, అదే అంత కేర్గా అంత జాగ్రత్తగా చూసుకుంటారు. మరి మన బంధువులకి ఉత్తరాలు చేరపోయారన్నా, మన జవాబులు రాయాలన్నా, వాళ్ళు మనకి పంపించాలి అన్నా, కానీ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ, పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తర్వాత మేము రాకముందరే మీరు మీ బంధువులకి కానీ ఏదైనా తెలపాలి అంటే ముందుగానే రాసి తర్వాత రేపు వస్తే
అప్పుడు ముందుగానే వేస్తారు. ఆ రేవు వచ్చినప్పుడు ఆ పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ ఉత్తరాలు నెంబర్ జారీ చేసి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఏవైతే రావాల్సినవో అవన్నీ వీళ్ళు తీసుకొస్తారు. వీళ్ళు డైరెక్ట్గా వచ్చి మళ్ళీ వెతుక్కోని అవసరం లేదు. ఇదేమై అంటే పడవలో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరి రూమ్ ఏంటి, ఎవరి క్యాబిన్ ఏంటి, ఎవరి గది ఏంటి అని తెలుసు కదా. డైరెక్ట్గా వాళ్ళ గదికి వెళ్ళి ఇచ్చేస్తారు, వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఆఫీస్ కూడా ఉండటం. టెలిగ్రామ్ అంటే తంతి వార్తలు పంపు యంత్రం. టెలిగ్రామ్ అప్పటికప్పుడే సమాచారాన్ని చేరవేయడం టెలిగ్రామ్ ద్వారా పంపించడం. అది వైర్లెస్ వైర్లెస్ సౌకర్యం కూడా ఉన్నది. టెలిగ్రామ్ వస్తే కూడా మనకి ఇస్తారు తంతి వార్తలు. మనకి ఏదైనా సమాచారం వాళ్ళు చెప్పినప్పుడు మనకి కూడా మా టెలిగ్రామ్ మనకి చేరవేస్తారు. పడవలో రిసెప్షన్ రూమ్ ఉంటుంది. ఆ రిసెప్షన్కి వెళ్ళి ఎప్పుడు ఏది కావాలని అడిగినా సమాచారాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే స్వాగతించు రూము అంటారు. రిసెప్షన్ అంటే మనం ఒక హోటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ రిసెప్షన్ అంటారు కదా, అక్కడికి వెళ్తే అన్నీ అడిగితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. అలా రిసెప్షన్ రూమ్ కూడా సౌకర్యం ఉన్నది. అది ఎప్పుడూ కూడా రాత్రి పగలు పని చేస్తూనే ఉంటుంది. ఫుల్ అంటే ఎప్పుడు కూడా అక్కడ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. తగిన సమాచారం ఆ పడవలని వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇలా అక్కడ మనకి ఏదైనా కావాలి, తినుబండారాలు కావాలి, కొనుక్కోవాలి, మనక దుకాణ సౌకర్యం కూడా ఉన్నది. అలా అన్నీ ఆ దుకాణంలో అన్నీ దొరుకుతాయట. అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఆ దుకాణంలో దొరుకుతాయి. అది కూడా ఎప్పుడు రాత్రి పనులు తీసే ఉంటుంది. సెకండ్ పేజ్ అంటే పడవ పైన రేడియోలు ప్రతి ఎక్కుపడిన లౌడ్ స్పీకర్లతో కెప్టెన్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. పడవ వారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లో సైడ్ కాపీలు లాంచ్లో పెట్టించేవారు. చూడండి సైక్లో సైడ్ కాపీలు లాంచ్లో పెట్టించేవారు. ఫిరియాడికల్ కూడా లాంచ్లో పెట్టేవారు. లాంచ్లోని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇంధనంలో ఉండేటటువంటివి ఉంటాయి. ఫోర్లు పైన గొప్ప విలువైన తివాచీలు మరియు మగ్మల్ వెల్వెట్ అంటే మగ్మల్ క్లాత్ వెల్వెట్ క్లాత్ అంటారు కదా, మగ్మల్ అన్నా వెల్వెట్ అన్నా ఒకటే షైనింగ్గా ఉంటాయి చూసారా. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటాయి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు, కొందరు చదువుతూ ఉంటారు. చూడండి ఇక్కడ లాంచ్ అంటే కులాసాగా కూర్చుంది కదా, అంటే మనకి బాల్కని అంటారు కదా, అలా కులాసాగా అందరూ కూడా అలా రౌండ్ టేబుల్ సమావేశమై వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు తెలుసుకునే విధంగా ఒకరికొకరు స్నేహ భావం ఏర్పడే విధంగా ఇంట్లోనే ఉంటున్నా చుట్టుపక్కల వాళ్ళతో ఉంటున్నా అనే భావనని వాళ్ళ కలిగించే విధంగా ఉండాలి అని లాంచ్ కూడా ఏర్పాటు చేశారు. లాంచ్ అంటే కులాసాగా కూర్చుండు కది. ఇక్కడ పీరియాడికల్స్ అంటే ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు కూడా వచ్చేవి. అండర్లైన్ చేసుకోండి పీరియాడికల్స్. ఎప్పటికప్పుడు అక్కడికి సంబంధించినటువంటి వార్తాపత్రికలని కూడా ఆ లాంచ్లో పెట్టడం వల్ల అందరూ వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు. కూర్చోడానికి కూడా ఎలా ఉండేవి, మెత్తటి సోఫాలు ఉండేవి, కంఫర్టబుల్గా ఉండేవి కూర్చోడానికి. అలాగే ఆ తివాచీలు ఆ గది చూస్తేనే ధనవంతుల ఇల్లు అన్నట్లుగా ఉంటుంది. మనం పడవలో ప్రయాణం చేయట్లేదు, ఏదో ధనవంతుల ఇల్లు భవంతిలో ఉంటున్నామా అన్న అనుభూతి కలిగే విధంగా ఉంటుంది. అంటే దాని ద్వారా వాళ్ళకి భయం అనేది పోతుంది. ఇలా వార్తాపత్రికలు పీరియాడికల్స్ని లాంచ్లో పెట్టేవాళ్ళు. ఆ లాంచ్లని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇళ్లలో ఉన్నట్లు ఉండేది కదా. ఫోర్లు పైన విలువైనటువంటి తివాచీలు పరిచేవారు, కార్పెట్స్ అన్నమాట. అలాగే వెల్వెట్ క్లాత్స్ ఉండేవి, కంఫర్టబుల్ సోఫాలు ఉండేవి, కుర్చీలు కూడా మెత్తగా ఉండేవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కొందరేమో ఆ వార్తాపత్రికలు అక్కడ పెట్టేవాళ్ళు కదా, అవి చదువుకుంటూ ఉండేవాళ్ళు. కూర్చోడానికి కంఫర్టబుల్ సోఫాస్ అంటే కొంతమంది బ్యాక్ పెయిన్ అని కాలు చంపుకోను అంటే కూర్చోడానికి కూర్చోగలుగుతాం, ఎంత హాయిగా ఉంది, ఎంత బాగుంది అనే మనసుకి ఆహ్లాదకరంగా అనిపించే విధంగా ఆ సోఫాలు ఉండేవి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటాయి. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసి పిల్లలు కూడా ఉంది. అటువంటి పిల్లల బాధ్యత పడవ వారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలు మన క్యాబిన్కు చదువుకోవడానికి ఇచ్చేవారు. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండేవి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినం టోర్నమెంట్స్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు కూడా జరుగుతూ ఉండేవి.
డెక్ పైన ఓపెన్ ఏర్లో రాత్రి ఎందరో పడుకుని ఉండేవాళ్ళు. చూడండి, చిన్న పిల్లలతో కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లలకి కూడా మరి ఒక రోజు రెండు రోజులు ప్రయాణం చేయటం కాదు, పై నెల కూడా పడుతుంది ఆ సముద్ర ప్రయాణం అంటే. ఈ విధంగా నర్సరీ సెక్షన్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. నర్సరీ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి నర్సరీ సెక్షన్స్, స్కూల్లోనే ఉన్నామా అనే బొమ్మలు కూడా ఉంటాయి. కిండర్ గార్డెన్, మన స్కూల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నర్సరీ పాఠాలు ఏ విధంగా జరుగుతారు దానికి సంబంధించినటువంటి కిండర్ గార్డెన్ సెక్షన్ కూడా ఉంటుంది. తల్లిదండ్రులు వెంట లేకపోయినా సరే ప్రయాణం చేసే పిల్లలు కూడా కొందరు ఉన్నారు. సో అలాంటి వారి యొక్క జాగ్రత్తలు కూడా పడవ యాజమాన్యం వారే వారి యొక్క బాధ్యతని స్వీకరించేవాళ్ళు, వాళ్ళని బాగా చూసుకునేవాళ్ళు. పడవలో లైబ్రరీ కూడా ఉంది, అంటే గ్రంథాలయం. లైబ్రరీ అంటే గ్రంథాలయం. ఎవరికి చదువుకోవాలన్నటువంటి పుస్తకం, ఎవరి లాంగ్వేజ్లో ఎవరి భాషలో చదువుకోవాలో ఆ అన్ని భాషల యొక్క పుస్తకాలు ఆ గ్రంథాలయంలో దొరుకుతాయి. మన ఫ్యామిలీకి కూడా చదువుకోవడానికి తెచ్చుకోవచ్చు. అక్కడ పేరు రాసి నోట్ చేసి, నేను పలానా పుస్తకం తీసుకెళ్తున్నాను నోట్ చేసి, తన ఫ్యామిలీకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చదువుకొని మళ్ళీ దాన్ని అక్కడ హ్యాండిల్ చేయాల్సి ఉంది. అవుట్డోర్స్ గేమ్స్ కూడా ఉండే. అవుట్డోర్స్ అంటే ఇండోర్స్ అంటే ఇంట్లో అక్కడ కూర్చొని ఆడుకునే. అవుట్డోర్స్ అంటే మనం బయట ఆడతాం కదా, క్రికెట్, షటిల్ బ్యాట్స్, అవి కూడా ఆడుకునేటటువంటి ఫెసిలిటీస్ అనేవి అక్కడ కల్పించారట. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందట, అంటే ఈత కొట్టాలి అంటే శరీరానికి వ్యాయామం చేయడానికి కొంతమంది ఇళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటారు. ఒక గంట 20 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. అలా స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటుంది కదా. ఈతల పోటీలు కూడా అక్కడ కాంపిటీషన్ జరిగేది. అందులో వాళ్ళు గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళట. ఈ డెక్ పైన అంటే డెక్ పైన అంటే లాస్ట్ చివరి అంతస్తు పైన కొంతమంది రాత్రి పూట పడుకునేవాళ్ళంట. అంటే చల్లటి గాలి వస్తుంది, ఆహ్లాదకరంగా పడుకునేవాళ్ళట. మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండినాయి, భారతీయులు చాలా తక్కువ ఉండినవి. పాశ్చాత్యుల్లో బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండేవి. బ్రిటిష్ వారు ఎక్కువ ఎవరో కానీ నాకు తెలియదు, దగ్గర నుంచి చూడడం వారి దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినడం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు, నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు, కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవడం చాలా శ్రమపడి నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పడవలో పాశ్చాత్యులు ఎక్కువ ఉన్నారు. పాశ్చాత్యులు అంటే పడవటి దేశస్తులు, కానీ వాళ్ళతో అంటే బ్రిటిష్ వారు, బ్రిటిష్ వారే ఎక్కువ ఉన్నారు. కానీ బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నారప్పటికీ, చూడండి 1907 ఆయన జన్మించింది, మరణించింది ఇప్పుడు 1985. ఈ మిడిల్ కాలంలో ఆయన ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయాణం చేసే. సో ఆ కాలంలో మనకు బ్రిటిష్ వారు ఉన్నారు కదా, ఆ మన దేశంలోనే బ్రిటిష్ వారు ఉన్నారు కాబట్టి ఆ మన భాష అనేది బ్రిటిష్ వారికి బాగానే అర్థమవుతుంది. కానీ వాళ్ళ యొక్క భాషని, వాళ్ళ యొక్క ఉచ్చారణని అర్థం చేసుకోవడానికి చాలా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడట బుద్ధరామకృష్ణయ్య. కానీ ఎవరితో కూడా ఆ పాశ్చాత్యులతో ఎవరితో కూడా క్లోజ్గా ఉండలేదు, కానీ దూరంగా ఉండి చూడలేదు. వాళ్ళు పాశ్చాత్యులు పడమటి దేశస్తులు అని దూరంగా ఉండి వాళ్ళని చూసి పలానా వాళ్ళు అని తెలుసుకునేవాడట. సో అట్లా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే నేను కూడా ఒక పక్కన కూర్చొని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి అసలు వాళ్ళ ఉచ్చారణ ఏంటి అని పక్కనే కూర్చొని వాళ్ళ యొక్క భాషలు అనేది తెలుసుకునేవాళ్ళని. కానీ వింటూ ఉండేవాడు కానీ ఒక అర్థమయ్యేది కాదు. మన గురించి వాళ్ళు చెప్పుకుంటున్నా కానీ మన భాష తెలియదు కాబట్టి మనకు అర్థం కాదు. సో అట్లాంటి సందర్భాలు కూడా కొంతమందికి ఎదురవుతాయి. ఈ విధంగా పడవలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంత చక్కగా మనం ఏంటి ఒక ఇంట్లోనే ఉంటున్నామా, మన దేశంలోనే ఉండి మనమే ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్, పిల్లలకి గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఆ కాంపిటీషన్లో గెలిస్తే మళ్ళీ బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ పడవలో సాధ్యమైనటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలే కదా. మరి ఇంకేమేమి ఉన్నాయో తర్వాత తెలుసుకుందాము. ఈరోజు హోంవర్క్ రాసుకున్నాను, లెర్న్ అండ్ రైట్ లెసన్ 2 కఠిన పదాలు ఇన్ హోంవర్క్ బుక్. హోంవర్క్ బుక్ లో ఈ పాఠం ఇప్పటివరకు అయితే ఏదైతే చదివామో
Learn and write lesson 2 kadina padalu 10 in classwork. Classwork lo one side 10, one side 10 vastayi. మీరు ఇప్పటివరకు ఎంతవరకైతే పాఠం చెప్పుకున్నామో ఆ పాఠం నుంచి ఒక 10 కఠిన పదాలు టెక్స్ట్ బుక్ లాంటివి చేసుకోండి, ఎడిటెడ్ క్లాస్ బుక్ లో రాసేయండి.